వెంకటరెడ్డి గారు ఎలా చూడాలి ఇసుక విషయంలో ఇప్పటికే గతంలోనే ప్రకృతి ప్రసాదించిన వరం ఉచితంగా అందిస్తాము అని చెప్పిన మీ ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడం అంటే మరొక క్విడ్ ప్రోకోకు తెరలేపడమేనా ఇది ప్రతిపక్షం ఇస్తున్న ప్రశ్న ముందుగా నమస్కారం శేఖర్ గారు నమస్తే అంటే ప్రభుత్వం ఏమి చేసినా కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మేము ఫ్రీగా అందిస్తామన్న మాట ఇప్పుడు చెప్పలా పారదర్శకంగా అందాలి ఇసుక పాలసీల్లో కూడా మేము చాలా చేంజెస్ తీసుకొని వచ్చాం అంతకుముందు కూడా ఎమ్మెల్యేలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో దోచేసుకున్నారో అటువంటి సిస్టమ్ ఇక్కడ ఉండకూడదు ఖచ్చితంగా ఇసుక అనేది అందరికీ అందాలి అనే ఆలోచనతో మేము రకరకాల పాలసీలు తీసుకొని వచ్చాం కానీ గడిచిన 21 నెలల కాలంలో దాదాపుగా 7-8 నెలలు వరదలు ఇవన్నీ రావటం వల్ల ఏదైతే ఇసుక అనేది కొంత కొరత ఏర్పడినటువంటి మాట వాస్తవం దాని తర్వాత ఇప్పుడు రెక్టిఫై అయింది ఇప్పుడు ఏదైతే ఒక కేంద్ర ఒక సంస్థకి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టారు అని ఏదైతే ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయో మీరు గమనించాల్సింది ఇది టెండర్ ప్రక్రియ అది ఎవరైనా కూడా బిడ్డింగ్ లో పాల్గొనవచ్చు ఇది జరిగింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఏదైతే MSTC అంటే మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ ద్వారా పారదర్శకంగా జరిగినటువంటి ఓపెన్ బిడ్డింగ్ లో జేపీ పవర్ గ్రూప్ అనే వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ దక్కింది అంటే మేము ఎవరికి నామినేషన్ పద్ధతుల్లో కట్టబెట్టలేదు ఓపెన్ టెండర్ ప్రక్రియలో జరిగింది ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే కోటి రూపాయలు దాటినటువంటి దానికి ఏమో రివర్స్ టెండరింగ్ 100 కోట్ల రూపాయలు దాటిన దానికి జుడిషియల్ ప్రివ్యూ ద్వారా మేము కాంట్రాక్ట్లు ఏదైతే ఇస్తా ఉన్నాం తప్ప ఎక్కడా కూడా ఎవరికైనా లబ్ధి చేకూర్చేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయలేదు ఇది గమనించాలి ఇక్కడ ఏదైతే ఆరోపణల్లో వాళ్ళు రకరకాల ఆరోపణలు చేసుకోరండి ఇప్పుడు ఒక ఇసుక కొరత అనేది ఏర్పడకూడదు డైరెక్ట్ గా అందరికీ నేరుగా అందాలి అనే ఆలోచనతో తీసుకొచ్చింది తప్ప ఇది వేరే ఉద్దేశం కాదు